టైమ్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్తారండి, ఆ ప్రశ్న అడిగారు అమరావతికి సంబంధించి మరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్తారు, ఇన్ ఇండియా ద కాన్సెప్ట్ ఆఫ్ రెఫరెండమ్ ఇజెంట్ ఇన్ యూజ్, ద అదర్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ టేకింగ్ ఎ డెసిషన్ ఇస్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. హ్యాడ్ దేర్ బీన్ ఎ రెఫరెండమ్ ఆప్షన్ అవైలబుల్, వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ ఫర్ ఇట్. మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నానండి, హ్యాడ్ దేర్ బీన్ ఎ రెఫరెండమ్ ఆప్షన్ అవైలబుల్, వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ ఫర్ ఇట్. వీఆర్ కాన్ఫిడెంట్ ద పీపుల్ వుడ్ హ్యావ్ గివెన్ ఎ థమ్స్ అప్ ఫర్ అవర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. Except those 29 villages and 10,000 farmers opposing decentralization for obvious reasons, the entire state would have stood behind us if a referendum were to be conducted. ఈ పెద్ద మనిషి అంటా ఉన్నాడండి, హ్యాడ్ దేర్ బీన్ ఎ రెఫరెండమ్ ఆప్షన్ అవైలబుల్, ఒకవేళ కనుక రెఫరెండమ్ ఆప్షన్ కనుక మనకు అందుబాటులో ఉంటే, వీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ ఫర్ ఇట్, మేము తప్పకుండా రెఫరెండమ్ కి వెళ్ళి ఉండేవాళ్ళం. ఆ రెఫరెండమ్ లో ఒకవేళ రెఫరెండమ్ కి వెళ్ళే అవకాశం ఉంది మేము వెళ్ళినట్లయితే, వీఆర్ కాన్ఫిడెంట్ ద పీపుల్ వుడ్ హ్యావ్ గివెన్ ఎ థమ్స్ అప్, ప్రజలు మమ్మల్ని పూర్తిగా థమ్స్ అప్ చెప్పి మరి ఆశీర్వదించే వాళ్ళు. 29 ఎక్సెప్ట్ దోస్ 29 విలేజెస్ అండ్ 10,000 ఫార్మర్స్, ద ఎంటైర్ స్టేట్ వుడ్ హ్యావ్ స్టూడ్ బిహైండ్ అస్. ఆ 29 కావాలి, 10,000 మంది రైతులు తప్పితే మొత్తం రాష్ట్రం అంతా ఈయన వెనకే నిలబడి ఉండేదంట. రెఫరెండమ్ పెట్టే అవకాశం లేక పాపం ఈయన పెట్టలేకపోయాడంట, లేదంటే పెట్టి పెట్టుంటే గనక ప్రజలందరూ ఈయన వెనకమాలే నిలబడి ఉండేవాళ్ళంట, ప్రజలందరూ ఆశీర్వదించేవాళ్ళంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీకు తెలిసి తెలియనట్టు నటిస్తారా, లేదంటే ప్రజలు ఏది చెప్తే అది నమ్మేస్తారు, ప్రజలకి ఏమి తెలీదు అని మీరేమన్నా ఒక అపోహలో ఉంటారో నాకు అర్థం కాదు. ఎన్నోసార్లు చూసాం వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీరు చెప్పేటటువంటి అబద్ధాలు మరొక రకంగా ఉంటాయి. ఏమంటున్నారు సార్ మీరు, దేశంలో రెఫరెండం పెట్టే అవకాశం లేదా? ఎవరు చెప్పారు సార్ మీకు ఆ మాట, రెఫరెండం పెట్టే అవకాశం లేదని చెప్పి? ఉంది సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది మన దేశంలో, గతంలో కూడా పెట్టారు రెఫరెండం. మీకు కూడా తెలుసు ఆ విషయం, తెలియనట్టు నటించబాకండి మీరు, మీరు తెలియనట్టు నటించి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయబాకండి. మీ నటనలని బయట పెట్టడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మీరు చేసేటటువంటి డ్రామాలు, మీరు చెప్పేటటువంటి అబద్ధాలు, మీరు చేసేటటువంటి మోసాలన్నింటినీ బయట పెట్టడానికే మేము ఈ రోజున ఒక క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షాన పోషిస్తా ఉన్నాం. రెఫరెండం అనేది బేసిక్గా పెట్టుకోవచ్చు. గతంలో ది గోవా డామన్ అండ్ డియూ ఒపీనియన్ పోల్ యాక్ట్ 1966, ఇదిగోండి సార్ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు పార్లమెంట్ లో. ఉత్తరాంధ్రకి చాలా ప్రత్యేకమైనటువంటి రెండు ప్రాజెక్ట్స్ గురించి మన ఈ జిల్లా పరిషత్ హాల్లో సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. మరి వాటిల్లో ముఖ్యంగా మొట్టమొదటిది ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్. మరి ఇది 210 కిలోమీటర్ల లెంత్, మరి 358 విలేజెస్కి, మరి వైజాగ్ కూడా ఒక 23 టీఎంసీ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ద్వారా ఆయకట్టేమో 4 లాక్స్ ఏకర్స్, దాంట్లో తూర్పుగోదావరి జిల్లాకేమో మరి 2,50,000 ఎకరాలు, విశాఖపట్నం జిల్లాకి 150,000 ఎకరాలు ఆయకట్టు కూడా దీని కింద వస్తుంది. దీని టోటల్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 4,200 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక 8 ప్యాకేజ్ కింద రివైట్ చేయడం జరిగింది. మరి దీని స్టేటస్ ఏంటంటే, ల్యాండ్ ఎంత కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ 10,606 ఎకరాలు కావాలి. ఈ 10,606 ఎకరాలకి కాను ఆల్రెడీ ఇప్పటికే మరి 10,470 ఎకరాలు ఎక్వైర్ చేయడం జరిగింది. ఓన్లీ 30 ఎకరాలు మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఈ పాత టెండర్లని క్యాన్సిల్ చేసి మరి వీటిలో రీటెండరింగ్ పెరగడం జరిగింది. త్వరలోనే ఆ రీటెండరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మరి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి, మరి ఉత్తరాంధ్ర సృజన స్రవంతి కూడా మరి ఆనాడు వైఎస్ రాజశేఖర గారి టైం నుంచి ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచేది. ఇది మరి 3 జిల్లాల్లో కూడా కవర్ అవుతుంది, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. మరి విశాఖపట్నంలో 3,25,000 ఎకరాలు,
విజయనగరంలో 4 లక్షల ఎకరాలు, శ్రీకాకుళంలో 75 ఎకరాలు, మొత్తం 8 లక్షల ఎకరాల్లో ఈ బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజిశ్రవంతి ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది. దీనికి మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక ఇరిగేషన్కి ఒక 53 TMCL వాటరు, డ్రింకింగ్ వాటర్కి 4.46 TMCL వాటరు, మరి ఇండస్ట్రియల్ పర్పస్కి 5.34 TMCL వాటరు.